రాజమండ్రి విఐపి పుష్కర ఘాట్లో పుష్కర దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. అనంతరం వారి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. పుష్కరాలు చివరి రోజు అందరికీ ఆనందం కలిగించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని ఆయన ఆ ఏర్పాట్లను చూడటానికి వచ్చారన్నారు. అందరికీ గుర్తుండేలా పుష్కరాల ముగింపు ఉంటుందన్నారు బోయపాటి శ్రీను. ఇరవై ఐదో తారీఖు జరిగే కార్యక్రమం గురించి వచ్చానండి. 25 పుష్కరుడు వెళ్ళిపోయే సమయంలో ఇక్కడ చివరి రోజు చాలా మంచిగా భక్తులందరికీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉండాలని చెప్పి సీఎం గారు ఆశయమండి. సో అందువల్ల దానికి ఏం మనం ఏం చేస్తే కష్టం చూడడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 12 రోజులు వాళ్ళు చూసుకున్న ఈ దీన్ని అలా రన్నింగ్ డే ఎంత మంచిగా చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అండి. అందుకని వచ్చాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వస్తున్న మొదటి పుష్కరం. సో అందువల్ల దాన్ని చేయడం అనేది చాలా ఇదిగా ఫీల్ అవుతున్నానండి. అట్ ది సేమ్ టైం నా తండ్రులు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.